రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. శ్రీ గోదా రంగనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఏనుగు మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏసీ తిరుపతి, ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, సర్పంచ్ కరుణాకర్, ఆలయ కమిటీ చైర్మన్ గంగరాజు, ఎంపీటీసీ వల్మ నర్సవ, బాలరెడ్డి, రవిరాజు, రామస్వామి పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం మరి కన్నుల పండుగ లోక కళ్యాణార్థం మరి కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా కార్యక్రమం కళ్యాణం మరి స్వామి నిర్వహించి జరుగుతూ ఉంది. గోదాదేవి రంగనాథ కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి ఎల్లవేళ ఆ భగవంతుని ఆశీస్సులు మనందరికీ సంపూర్ణంగా ఉండి ఐరాగ్యత సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ ప్రాంత ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని ఆ కళ్యాణోత్సవ సందర్భంగా ఆ దేవుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండి పాడి పంటలు వ్యవసాయ కుటుంబాలు అన్ని వర్గాల ప్రజలకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండి అన్ని కుటుంబాలు సంతోషంగా ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడే వారికి ప్రత్యేక పూజలు చేసుకుని ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఇంకా ముందు ముందు అభివృద్ధి కూడా ఈ టెంపుల్ కూడా చాలా బ్రహ్మాండమైన అభివృద్ధికి కొత్త ట్రస్ట్ కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ గ్రామ ప్రజలు అభివృద్ధికి సహకారం చేస్తున్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు